బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం మహనీయులు చేసిన త్యాగాలను చాటి చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందని పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్టమదు అన్నారు. మహనీయులు జయంతోత్సవాల నేపథ్యంలో వారి జన్మస్థలాల సందర్శనకు ఆయన శ్రీకారం చుట్టారు. శుక్రవారం మంత్రిలోని రాజ్య గృహ నుంచి యువ నాయకులు జక్కు రాకేష్, తగరం శంకర్లాల్, ఎస్కే యూకుబ్, పూల్ సింగ్ తో కలిసి ఆయన మహనీయుల జన్మస్థలాల సందర్శనకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ మాసం మహనీయుల జన్మదినాలు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఏప్రిల్ 5 వరకు మహనీయుల జన్మస్థలాలను సందర్శించి మంతనికి చేరుకోవడం జరుగుతుందని అన్నారు. మొదటి రోజున కొమరం భీం జోడే ఘాట్ లోని ఆయన జన్మస్థలాన్ని సందర్శించి అక్కడి నుంచి నాగ్పూర్ లోని దీక్షాభూమి, తాజోద్దీన్, బాబా దర్గా, మహాత్మా జ్యోతిరావు పూల్ జన్మస్థలం, సాహు మహారాజ జన్మస్థలాలను సందర్శించి మధ్యప్రదేశ్ మావో గ్రామంలోని బిఆర్ అంబేద్కర్ జన్మస్థలాన్ని సందర్శించి తిరిగి 5న మంతనికి చేరుకోవడం జరుగుతుందని అన్నారు. మహనీయుల జన్మస్థలాలను సందర్శించి విశిష్టతను ఈ ప్రాంత ప్రజలకు వివరించడం జరుగుతుందని అన్నారు. ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగానే తాము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అలాంటి మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరికి తెలియచేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. రాబోయే తరాలు మహనీయుల స్ఫూర్తితో ముందడుగు వేయాలని ఆయన పేర్కొన్నారు. అలాగే మహనీయులను కొనియాడుతూ వారి గొప్పతనాన్ని చెప్పే కార్యక్రమాలను విస్తృతంగా చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ మాసంలో మహనీయుల జన్మదినాలు పూర్తి ఏప్రిల్ మాసం అంతా కూడా జరుపుకుంటా ఉన్నాం కనుక ఈ రోజు నుండి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినోత్సవం వరకు మహనీయుల జన్మస్థలాల సందర్శన కోసమై నేను నాతో పాటు మన మిత్రుడు జక్కు రాకేష్ గారు, మిత్రుడు శంకర్లాల్ గారు, మిత్రుడు యాకూబ్ గారు, మిత్రుడు పూల్ సింగ్ గారు 5గురం ఈరోజు మొదటి రోజు కొమరం భీం జోడేఘాట్లో వారి యొక్క జన్మస్థలాన్ని సందర్శించి రేపు నాగ్పూర్లో గల దీక్షభూమి అంబేద్కర్ గారి దీక్షభూమిని సందర్శించుకొని నాగ్పూర్లోనే తాజుద్దీన్ బాబా దర్గాను సందర్శించుకొని 3వ తేదీనాడు మహాత్మా పూలే గారి జన్మస్థలమైనటువంటి పూణే గ్రామంలో వారి జన్మస్థలాన్ని సందర్శించుకొని అక్కడనే సాహు మహారాజ్ జన్మస్థలం ఆ పక్కకే అక్కడ సందర్శించుకొని మధ్యప్రదేశ్లో మావో గ్రామంలో అంబేద్కర్ గారి జన్మస్థలాన్ని సందర్శించడానికై ఈరోజు నుంచి బయలుదేరడం జరుగుతూ ఉన్నది. మళ్ళీ తిరిగి 5వ తేదీన మంత్రిని చేరుకోవడం జరుగుతుంది. వీరి యొక్క మరి గొప్ప త్యాగాలు, అట్టడుగు వర్గాల కోసం వీళ్ళు చేసిన కృషిని ఈ నియోజకవర్గంలో 80% పైబడి ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి చాటి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉన్నదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మహనీయులను మరి కొనియాడే కార్యక్రమాలు, వారి గొప్పతనాన్ని చెప్పే కార్యక్రమాలు ఉధృతంగా చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొని మా జన్మ సార్థకత కూడా కావాలి. మేము మహనీయుల పుణ్యమాని వాళ్ళ ఈ స్థాయిలో ఉన్నాం కనుక మా వెనుక నేటి యువతరం కూడా రావాల్సిన అవసరం ఉన్నదని ఒక ఆలోచన ఈ ప్రాంతంలో కలగడానికి కోసం బయలుదేరుతా ఉన్నాం. ఇది దిగ్విజయంగా మేము చేసుకొని వచ్చి మిగతా విషయాలన్నీ కూడా మంత్రి నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.